Narayana Samarambham Shankaracharya Madhyamam Asmadacharya Pariyantam Vande Guru Paramparam Srimat Siddheshwari Peethasthapakam Mahimanvitam Kurtalamatha Yogisham Mauna Swamina Vashriye Jagannathudaina Narayanunaku Jagadguruvaina Jagannathudaina Narayanunaku Jagadguruvaina Shankarulaku Kurtala Siddheshwari Peetham Vyavasthapakulaina Mauna Swamiki Anjali Ghatistunnanu. Aa Bhaktiki Pradhanyam Kavale Ani Antadu Ayana. Kanaka Aa Bhaktula Yokka Kathalu Cheppu Nuvvu. Krishna Avataram Yokka Pradhanyam, Vishnu Yokka Avataramula Yokka Pradhanyam, Dharma Rakshana Okkate Kadu Danni Minchindi Bhakti Unnadi. Anduke Vaishnava Sampradayalo Dharma, Ardha, Kama, Mokshamulu, Kaka Vatiki Minchinatuvanti Aidava Purushartham Unnadi Ani Vaishnava Sampradayam Cheptundi. Dharmabaddhanga Jeevistavu, Viragi Vaitavu, Sanyasi Vaitavu, Sharirakangano, Manasikangano, Etlaina Sare Ee Ananda Srushtiki Karanamainatuvanti Brahma Padartham Emito Telusukuntavu. తెలుసుకొని నువ్వు మోక్షాన్ని పొందవచ్చు, కానీ అది దాన్ని మించింది ఇంకోటి ఉన్నది అంటుంది వైష్ణవ మార్గం. ఏమిటా మార్గం అనంటే, ఆరాధ్యో భగవాన్ మృజేశ తనయః. ఈ సమస్త ప్రపంచంలో దేవతలందరిలోకి ఎవరు గొప్పవాడు? భగవంతుడైన మృజేశ్వర నందనుడు, నందనందనుడు. తద్ధామ బృందావనం, ఆయన ఉండేది ఎక్కడ? బృందావనంలో. బృందావనం ఆయన యొక్క ధామం. ధామం అంటే నివాసం. ధామం అన్న పదం చాలా గొప్ప పదం. అది కాశీ ఉన్నది, శివుని యొక్క క్షేత్రం. అది ఉజ్జయిని ఉన్నది, కాళీదేవి యొక్క క్షేత్రం. మనకు శ్రీశైలం ఉన్నది, శివుని యొక్క క్షేత్రం. ఇవన్నీ మహాక్షేత్రములు. కాశీ, శ్రీశైలం, రామేశ్వరం, ఉజ్జయిని, దక్షారామం, ఇట్లా ఇవన్నీ మహాక్షేత్రాలు. ఇవి క్షేత్రంలో దేవతలు వస్తారు. శివుడు ఇక్కడ వీటన్ని చోట్ల ఉంటాడు, కానీ ఆయన ప్రధాన స్థానం ఏది? కైలాసం. విష్ణు యొక్క ప్రధాన స్థానం ఏది? వైకుంఠం. బ్రహ్మ యొక్క ధామం, నివాసం ఏది? సత్యలోకం. లలితాదేవి యొక్క ప్రధాన స్థానం ఏది? మణిద్వీపం. కృష్ణుని యొక్క ధామం, ధామం అంటే స్వస్థలం. ఈ క్షేత్రాలన్నింటిలో దేవతలు ఉన్నారు, వాళ్ళ యొక్క మూర్తులు ఉన్నాయి, వాళ్ళ యొక్క చైతన్యం ఉన్నది, వాళ్ళ శక్తి ఉన్నది, కానీ స్వస్థలం కాదు. స్వస్థలం కైలాసం, స్వస్థలం వైకుంఠం హరిహరులకు. అట్లా ఈ ధామం, ఇది కృష్ణుడి యొక్క స్వస్థలం. గోలోకము నుండి బృందావనం సరాసరి దిగింది భూమి మీదికి. అది ఏదో క్షేత్రం కాదు, క్షేత్రస్థాయిని మించినటువంటిది ధామం, బృందావన ధామం. తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా భగవతా యా గోపికా సంస్తుతా. గోపికలు అనుసరించినటువంటి మార్గం ఉన్నది. ఆ మార్గం అన్ని మార్గములలోకి గొప్పది. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం. ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి? శ్రీమద్భాగవతంలో ఉన్నాయి. ప్రేమాపుమర్ధో మహాన్
పురుషార్థములన్నింటిలోకి ప్రేమ గొప్పది అని చెబుతుంది భాగవత మార్గం. ఇది ప్రధానమైనటువంటి వైష్ణవ సిద్ధాంతం. శ్రీ గౌరాంగ మహాప్రభోర్మతమిదం శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరో నఃపరః. ఇది చైతన్య మహాప్రభువు యొక్క మార్గం, దీన్ని మించి మరొక్కటి ఆదరపాత్రమైనది మాకు లేదు. అయితే ఈ మార్గం బృందావన ధామంలో మాత్రమే కనిపిస్తుంది. భాగవత సంప్రదాయంలో ఇదొక విశిష్టమైన విలక్షణమైన పద్ధతి. ఇది కాగా వ్యాసుల వారు ఈ భాగవతాన్ని నారదుని యొక్క ఆదేశం మీద ఆయన భాగవత రచన చేసి విష్ణుదేవుని యొక్క కథలను సంకీర్తనం చేశాడు. ఆయన కొన్ని వందల వేల శ్లోకాలు రచించి పరమేశ్వరుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క లీలలను వర్ణించాడు. ఆయన నారాయణాంశ సంభూతుడైన సాక్షాత్ నారాయణుని యొక్క తేజస్సు వ్యాసుల వారనంటే వ్యాసుని గురించినటువంటి అసలు చరిత్ర వేరే ఉన్నది. ఎవరు వ్యాసుడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన కథ ఏమిటి? ఇప్పుడు విష్ణుమూర్తి కృష్ణుడిగా పుట్టాడు, మరొకటి ఏదో యమధర్మరాజు యొక్క అంశం వల్ల ధర్మరాజు పుట్టాడు, వాయుదేవుని యొక్క అంశం వల్ల భీముడు పుట్టాడు, ఇంద్రుని యొక్క అంశం వల్ల అర్జునుడు ఉదయించాడు, అశ్విని దేవతల అంశం వల్ల నకుల సహదేవులు పుట్టారు, ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు, వాళ్ళ పూర్వజన్మలు, వాళ్ళ విశేషాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. వ్యాసుడెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇది చాలా విలక్షణమైనటువంటి అంశం. ఒకనాడు మదరికారణ్యంలో నరనారాయణ మహర్షులు ఉన్నారు. నరనారాయణులు అంటే బ్రహ్మదేవుని యొక్క కుమారుడు ధర్ముడు, ధర్ముని యొక్క కుమారుడు వీళ్ళిద్దరూ కూడా. ఇద్దరు నరనారాయణులు ఆశ్రమంలో ఉన్నారు. అంటే ఉన్నట్లుండి ఆకాశం నుండి దివ్య భూమికల నుండి ఒక మూర్తి దిగొచ్చాడు, ఒక మహర్షి దిగొచ్చాడు. ఎవరా మహర్షి అంటే అపాంతరతముడు ఆయన పేరు. అపాంతరతముడు మామూలు భూలోకంలో ఉన్న మహర్షి కాదు, భువర్లోకం కాదు, సువర్లోకం కాదు, మహర్లోకం కాదు, జనలోకం కాదు, తపోలోకంలో ఉన్నటువంటి మహర్షి. ఆయన మామూలుగా తపోలోకంలో ఉన్నవాడు కిందికి రారు అసలు. ఆయన వచ్చాడు. ఆయన వస్తే ఆశ్చర్యపడి నరనారాయణులు స్వాగతం చెప్పి ఆయనకు నమస్కారం చేసి ఆసనాసీనుని చేసి పూజించారు. అయ్యా మీరు వచ్చారేమిటి, చాలా చిత్రంగా ఉంది, ఊహించలేదు అంటే ఆయన అన్నాడు, భగవంతుడైనటువంటి నారాయణుని యొక్క సంకల్పం, బ్రహ్మదేవుని యొక్క ఆదేశం వల్ల నేను వచ్చాను. సెలవివ్వండి, మమ్మల్ని ఏం చేయమంటారు, ఇక్కడికి వచ్చారు, మేము ధన్యులమైనాము అన్నారు. అంటే మనమందరము కూడా భూలోకంలో పుట్టవలసి ఉన్నది. ఇప్పుడు భూలోకంలోనే ఉన్నాం కదండి మేము, నరనారాయణ భూలోకంలోనే ఉన్నారుగా. అంటే ఉండటం కాదు, మీరు కృతయుగ జీవులు, కృతయుగం నుండి ఉన్నారు మీరు. నరనారాయణులు ఇప్పటి వాళ్ళు కాదు, కృతయుగ కాలం నుండి ఉన్నారు. ప్రహ్లాదుడు కూడా వాళ్ళతో యుద్ధం చేసి ఓడిపోయినాడు. చిత్రం ఏమిటంటే ప్రహ్లాదుడు ఒకసారి చక్రవర్తి అయిన తర్వాత సంచారం చేస్తున్నాడు. వీళ్ళు ఆయుధాలు అవి అన్ని పెట్టుకొని ఉన్నారు. ఆయన చూశాడు, ఆశ్రమ ధర్మ విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు, మీరు బ్రాహ్మణులు, తపస్సు చేసుకోవాలి, ఆయుధాలు పట్టుకోవటం ఏమిటి, మీ దగ్గర బాణాలు, అమ్ములు, కత్తులు, కటారులు ఇవన్నీ ఉన్నాయి అని అంటే ఇది మా పద్ధతి అన్నారు వాళ్ళు. పరశురాముడిని గురించి చెప్తారే, అగ్రదశ్చతురో వేదా పృష్టదశరం ధను ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం శాపాదపి శరాదపి. నాలుగు వేదములు ఉన్నాయి వాక్కునందు, మాకు ధనుస్సు ఉన్నది పక్కన, పృష్టదస్వ శరంధనం ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం, ఇది బ్రాహ్మ్యం, ఇది క్షాత్రం. అవసరమైతే మంచి మాట చెబుతాం, మాట వినకపోయేటైతే ఆయుధం ప్రయోగిస్తాం. ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం. నరనారాయణులు కూడా అట్లాంటి వాళ్ళే.
ఆ నారాయణుడు కృష్ణుడిగా పుట్టాడు, ఆ నరుడు అర్జునుడిగా పుట్టాడు. ఈ పుట్టడం వెనకాల ఉండేటువంటి దేవరహస్యం, దానికోసం వచ్చాడు అపాంతరతముడు. అపాంతరతముడు వస్తే చెప్పాడు, మీరు కృతయుగ జీవులు. కృతయుగ జీవులు చాలా మహోన్నత శరీరులు. మీరంతా 40 అడుగులు 50 అడుగులు ఎత్తున్నటువంటి మనుషులు. మీరు ఈ ద్వాపర యుగంలో ఉన్నవాళ్ళంతా చాలా చిన్న చీమల లాంటి వాళ్ళు. వీళ్ళంతా 15 అడుగులు 20 అడుగులు ఉన్నారు. ఇంతే, అధర్మం పెరిగింది. రాక్షసులు పుట్టారు, వాళ్ళు అక్రమ కార్యాలు చేస్తున్నారు. వాళ్ళ పరాక్రమం ముందు, వాళ్ళ శక్తి ముందు ధర్మపురులు నిలవలేకపోతున్నారు. నరకాసురుడు ఉన్నాడు, బాణాసురుడు ఉన్నాడు, కంసుడు ఉన్నాడు, జరాసంధుడు ఉన్నాడు. ఇలాంటి రాక్షసులందరూ కూడా ఉన్నారు ఇవాళ భూలోకంలో. వాళ్ళ ముందు మామూలు మనుషులు, ఋషులు కూడా నిలవలేకపోతున్నారు. అందు